ఓకే తెలుగు వ్యూ పాయింట్ కి తిరిగి స్వాగతం. కేసీఆర్ కి ఎప్పుడు ఎవరో ఒకరు బకరా దొరుకుతారు, ఇది వాస్తవం. తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీని బకరా చేశాడనేది అందరి నోట వినపడుతున్న మాట. ఎందుకని, ఆ రోజు తెలంగాణ ఇచ్చేటట్టయితే నేను టీఆర్ఎస్ని మడత పెట్టి కాంగ్రెస్లో కలుపుతానని చెప్పి సోనియా గాంధీకి ఆశ ఉండటంతో తెలంగాణ ఇచ్చింది అనేటువంటిది చాలామంది అనుకుంటున్నటువంటి మాట. ఎందుకంటే ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి, సోనియా గాంధీకి చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి ఈ మాట చెప్పటం అక్షరాల సత్యం. తెలంగాణ వస్తే నేను టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పాడు. అదొక్కటైనా, అది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాడు. అలా వాళ్ళని, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని బకరాలు చేశాడు. ప్రజల్ని ఏ విధంగా బకరాలు చేశాడు? దళిత, నేను కనుక తెలంగాణ వచ్చేటట్టయితే దళిత ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి పబ్లిక్గా ప్రకటించినటువంటి కేసీఆర్ మరి ప్రజల్ని బకరా చేసినట్టు కాదా? అది రెండో బకరా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన బకరాలు చేసిన వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నా టాపిక్ అది కాదు. ఎంతో అనుభవం, ఎంతో తెలివి గలవాడుగా, హైలీ ఇంటెలిజెంట్గా, కమిటెడ్గా అందరూ చెప్పుకుంటున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేసీఆర్ చేతిలో బకరా అయ్యాడే అనేదే బాధ. ఎందుకంటే అన్ని వార్తలు వస్తున్నటువంటి వార్తలు కనుక చూసేటట్టయితే ఆ తెలంగాణలో దాని యాక్టివిటీని ఉధృతం చేయకుండా తగ్గించుకుంటుందట. అంటే కేసీఆర్ ఆయన రాజకీయ మిత్రుడుగా పరిగణించి మిగతా చోట్లకి వెళ్ళిద్దట. బెంగాల్ బొమ్మతాగ్గు దగ్గరకు కూడా వెళ్ళిద్దట. అట్లనే మిగతా ప్రతిపక్ష పార్టీలు మహారాష్ట్రలో వెళ్తుంది, రాజస్థాన్లో వెళ్తుంది కాంగ్రెస్ ఉన్న చోట, కానీ తెలంగాణలో అనట. మొన్న కూడా అప్పుడు వచ్చి కేజ్రీవాల్ మాట్లాడాడు. ఇప్పుడు కొత్త దోస్తీ ఏర్పడి కేసీఆర్ కను అరవింద్ కేజ్రీవాల్కి. ఆయనకి అర్థం కాదు ఏంటంటే తెలంగాణ ప్రజలకి ఈ విషయం తెలుసు, తెలంగాణ రాజకీయ నాయకులకు తెలుసు ఏ విధంగా కేసీఆర్ బకరా చేస్తాడు అనేది. ఒక్క పార్టీ కదా, ఒక్కసారి మీరు రాజకీయంగా రాజకీయ ఆరంగేట్రం ఇందు చూస్తే తెలుగుదేశంతో మొదలై అక్కడ మళ్ళా పదవి డిప్యూటీ స్పీకర్, తర్వాత అసంతృప్తి చెందినప్పుడు ఒకే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం దొరికింది, ఆయనకు ఒక ఆయుధంగా దొరికింది, ఆ దారితోటి మొదలైంది. రాజకీయ పరంగా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మొదట్లో 2014 ముందు NDA సమావేశానికి అటెండ్ అయ్యాడు, 2014 తర్వాత యూపీఏలో మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేకంగా తయారయ్యాడు. ఎవరి దగ్గర ఎప్పుడు ఉంటాడో ఎవరికీ తెలియని కేసీఆర్ ఇవాళ, ఎందుకంటే పోయినసారి కూడా 2 సంవత్సరాల క్రితం మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, కానీ తర్వాత వాళ్ళకి దూరంగా ఉండటంతో వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. కొత్తగా ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ చాలా ఏదో ప్రేమగా, ఎందుకనంటే 600 మంది పైగా రైతులకి అక్కడ ఒక్కొక్కరు 3 లక్షల చొప్పున ఇస్తున్నారట. మంచిదే, రైతులకి ఎవరు ఇచ్చినా నేను సంతోషిస్తా. కాకపోతే ఇదే రైతులకి తెలంగాణలో ఎందుకు మరి మీరు అటువంటి ప్రేమ అభిమానాలు చూపించట్లేదు? ఇక్కడ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గురించి పట్టించుకోరా? ఆంధ్రాలో అయితే పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే 1 లక్ష రూపాయలు 3000 మంది రైతులకు ఇవ్వబోతున్నాడే. మీరు తెలంగాణలో కనీసం మీరు చేయగలిగింది ఏంటంటే, నేను ఆంధ్రాకు భిన్నం, నేను తెలంగాణ మోడల్ డిఫరెంట్ అని చెప్పాలనుకున్నప్పుడు మీరు ఇదే డబ్బులు 3 లక్షలు ఇక్కడ ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా కేసీఆర్? అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి. ముందు మీరు ప్రాంతీయ పార్టీ, మీరు పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఇక్కడ ప్రజలు అలమటించకూడదు, ఇక్కడ ప్రజలకి ఆవేదన చెందకూడదు, వీళ్ళని సంతృప్తి చేసి మిగతా రాష్ట్రాలకు ఇచ్చేయండి. అయినా ఎవరి నుంచి ఇస్తున్నారండి? మీరు ఏమైనా సొంత డబ్బులు ఇస్తున్నారా? తెలంగాణలో కట్టే పన్నుల వాటాలో భాగంగా మీరు పంజాబ్ రైతులకు ఇచ్చారు, తెలంగాణ రైతులకు ఇవ్వరట. తెలంగాణలో పన్నులు కట్టిన వాళ్ళు ఎవరికి? పంజాబ్ రైతుల కోసం డొనేట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు డొనేట్ చేసింది, పన్నులు కట్టిన వాళ్ళు డొనేట్ చేస్తున్నారండి. అది మనం మర్చిపోతున్నాం. కేసీఆర్కి ఏదో లార్జ్ హార్టెడ్తో ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. మరి అట్లానే
నా పాయింట్ ఏంటంటే, మీరు అదే అదే దీన్ని ఇక్కడ ఇక్కడ చేయకపోవటం ఒక ఎత్తు అయితే, మీరు డబ్బులు రాష్ట్రాలకి ఇన్ని రాష్ట్రాలు టూర్లు చేస్తున్నారే, వారం రోజులు దేశం మీద పడి తిరుగుతున్నారు వారం 10 రోజులు, ఈ డబ్బులన్నీ ఎవరేయండి? మీరేమైనా సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయంగా అందరిని కలుస్తున్నారా? బెంగాల్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఇంకో చోటకు వెళ్ళినా రాష్ట్రం చెల్లించే పన్నుల్లో నుంచి కట్టే డబ్బులే మీరు వాడుతున్నారు. స్పెషల్ ఫ్లైట్స్, ప్రత్యేక విమానాల్లో వెళ్తారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అండి? అసలు మీ మోడల్ ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు దేశవ్యాప్తంగా వెళ్ళాలి అంటే మీకు ముందు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రతిపక్షాల మీద ఇంత దారుణంగా ప్రవర్తించరు. తర్వాత మీరు మీడియాని కంట్రోల్లో పెట్టుకోలేరు. సెక్యులరిజంపై నమ్మకం ఉంటే ఒవైసీతో జత కట్టరు. తెలంగాణ మోడల్ మోడల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ ఏంటండి? అధిక పెట్రోల్ కోప్తోటి జనం ఇంతగా బాధపడతా ఉంటే మిగతా రాష్ట్రాల్లో కన్నా 15 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నటువంటి మీరు దేశాన్ని ఉద్ధరిస్తారా? ముందు మీ తెలంగాణ ప్రజలను ఉద్ధరించండి. 15 రూపాయలు పెట్రోల్ ధర తగ్గించి మీరు టూర్కి వెళ్ళుంటే కొంత నైతికత ఉండేది. ప్రజాస్వామ్యమా కుటుంబ పాలన? అంటే దేశానికి ఏం చెప్పబోతున్నారు? అందరూ కూడా కుటుంబ పాలన తీసుకురండి. నేను, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా బంధువు, ఇదా మీ మోడల్ తెలంగాణ మోడల్? ఇదేమి మీడియాని అసలు మాట్లాడినివ్వకుండా ఎక్కడైనా ఇంత జరుగుతున్నా పెట్రోల్ 15 రూపాయలు పెరిగినా మీడియాలో రావాలంత ప్రచారం ఎందుకు రావట్లేదండి? భయం, కేసీఆర్ అంటే భయం మీడియా. మరి ఇదంతా కూడా పెట్టుకొని మీరు వెళ్ళి ప్రతి అరవింద్ కేజ్రీవాల్ని, మమతా బెనర్జీని, అఖిలేష్ యాదవ్ అని ఇంకా చాలా మందిని కలుస్తున్నారు. ఏం చెప్పుకుంటున్నారు కొంతమంది? రాష్ట్రపతి ఎన్నికలకట ఈయన అందరినీ కలిపి ఉమ్మడి అభ్యర్థిని పెడతాడట. మీ స్ట్రెంత్ ఎంత అండి? రాష్ట్రపతి ఎన్నికల్లో మీకున్నది కెపాసిటీ ఎంత? అయినా ఎవరికైనా డౌట్ ఉందా? మోడీ ఎవరిని డిసైడ్ చేస్తే రాష్ట్రపతి అతనే అవుతాడు, మీరు చెప్పే నిలబడవండి. అందరికీ తెలుసు అంటే ఏదో ఒక పేరుతోటి మీరు రాజకీయాల్లోకి ఉండాలా? అసలు ఇదంతా చూస్తుంటే ఏమి జరుగుతుంది? ఇది బీజేపీ కాంగ్రెస్లకు ఎప్పుడు అర్థమైంది, అందుకనే వాళ్ళకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి స్పష్టంగా ప్రకటించాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో కేసీఆర్తో ఒప్పందం చేసుకున్నాను. సరే, బీజేపీ అమిత్ షా వచ్చి కూడా అదే చెప్పాడు. మరి ఇవాళ మిగతా పార్టీలకు అర్థం కావటానికి కొంత టైం పడుతుంది. మొత్తం మీద ఏంటంటే ఈ దేశవ్యాప్త పర్యటనల భాగం అందరూ అనుకుంటున్నట్టుగా రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిగా, లేకపోతే దేశంలో ఈయన ఒక పెద్ద నాయకుడు కావాలనేదా? నాకు అనిపిస్తుంది ఇవేం కాదు, ఆయనకి అందుట్లో ఈయన రోల్ ఎంత? ఒకే ఒక్కటి, ఇప్పటికీ నాకెక్కడో డౌట్ ఉంది. ఈ మిషతోటి నేను దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి కాబట్టి నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి నేను దేశ రాజకీయాలను సరిదిద్దటానికి దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పి ఎప్పుడో ఒకరోజు సుముహూర్తాన ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలందరూ అందుకు సిద్ధం కండి. నాకైతే ఆ సందేహం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆధారాలు అడిగితే నేను చెప్పలేను, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈయనకి అంత సీన్ లేదు అక్కడ దేశంలో, అందరికీ తెలిసిందే. అయినా ఈయన ఏమన్నా ఎవరికి మోడల్? గుజరాత్ మోడల్ అని మోడీ వచ్చాడు, యూపీ మోడల్ అని యోగి ఇవాళ ల్యాండ్ ఆర్డర్ కఠినంగా తీసుకొచ్చి ఒకటి చూపించాడు, ఢిల్లీ మోడల్ అని అరవింద్ కేజ్రీవాల్ విద్య, ఆరోగ్యం వీటిల్లో ఒక మోడల్గా నిజంగానే నిలిచాడు దేశానికి. మీ మోడల్ ఏంటంటే మీరు కుటుంబ పాలన కోసం, మీ ఆ దీన్ని స్థిరత్వం చేసుకోవటం కోసం ఈ మోడల్ని దేశం మొత్తం రుద్దబోతున్నారా? మీ తనయుడిని ముఖ్యమంత్రి చేయటానికి ఎన్ని మీరు అవస్థలు పడ్డినా తెలంగాణ ప్రజానైక్యం ఈసారి మాత్రం అది జరిగిందంటే మాత్రం ఉవ్వెత్తున మీ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారు, అది మాత్రం మర్చిపోదు సత్యం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.